నా పేరు డాక్టర్ సిల్వియా రెడ్డి. నేను డయటిషియన్, 49 హాస్పిటల్, వెస్ట్ మారేడ్పల్లి బ్రాంచ్. యాజ్ అ డయటిషియన్ ఈరోజు మన టాపిక్ కామన్ టాపిక్ అండి, అందరికీ తెలిసిన టాపికే ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. అది పీసీఓడి అంటారు, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అని. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వారికి డయట్ పరంగా ఎలాంటి మార్పులు చేస్తే మనకి చేంజెస్ వస్తాయనే దాని మీద టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో మెనీ థింగ్స్ ఉంటాయండి ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు మెనీ ఉంటాయి. కానీ ఈరోజు టాపిక్ మాత్రం పీసీఓడి ప్రాబ్లం. ఈ పీసీఓడి ప్రాబ్లంకి టూ థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్ డయట్, సెకండ్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ ఆర్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ రెండు కూడా చాలా అవసరం అండి పీసీఓడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. డయట్ మంచిది తీసుకోవాలి, ప్లస్ డయట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఈజీగా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలం. సో ఫస్ట్ థింగ్ డయట్ తీసుకోవాలంటే ఏమేమి హెల్దీ ఫుడ్స్ ఉంటాయో లోకంలో అందరికీ తెలుసు అండి. నెట్లో చూస్తే, గూగుల్లో చూస్తే హెల్దీ ఫుడ్స్ అని ఒక లిస్ట్ వస్తాయి, కానీ ఏమి తీసుకోకూడదనే ఫుడ్స్ నేను ఇక్కడ టేబుల్ పైన పెట్టి ఉంచాను. మొత్తమే అవాయిడ్ చేయాలని కాదు, ఈ ఫుడ్స్ ఏం విషం కాదు, కాకపోతే చాలా చాలా మటుకు ఇవి తగ్గించాలండి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ వైట్ రైస్. రైస్ మంచిదే కానీ క్వాంటిటీ బాగా తగ్గించాలి. సెకండ్ థింగ్, ఇక్కడ చూసినట్లయితే స్వీట్స్ ఉన్నాయి, స్వీట్స్ విషం అండి పీసీఓడి ప్రాబ్లమ్కి. అండ్ ఇక్కడ యూ క్యాన్ సీ దట్ దిస్, ఇవి ఇంట్లో చేసిన జంతికలు అండి, హోమ్ మేడ్ ఫుడ్ కదా అని అనుకుంటాం మనం, కానీ ఇవి కూడా బియ్యంతో చేసినవే. సో మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఎట్లుంటాయంటే అండి, అన్ని దోశ అన్న బియ్యం పడుతున్నాయి, ఇడ్లీలో కూడా బియ్యం పడుతుంది. సో ఆల్ సౌత్ ఇండియన్, మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ టిఫిన్స్లో బియ్యం ఉంటుంది, కాబట్టి మనం ఓన్లీ అన్నం తినట్లేదు కదా సరిపోదు అనుకోకూడదు. సో జంతికల్లో కూడా బియ్యం ఉంటాయి, ఇడ్లీలో దోశలు ఉంటాయి అన్నమాట. సో అవాయిడ్ చేయాలి. సో దిస్ ఇస్ బనానా అండి, అండ్ బనానా మొత్తమే డిలీట్ చేయాలని కాదు, కొంచెం తగ్గించి తినాలి. ఎందుకు తగ్గించి తినాలో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ కొన్ని స్వీట్స్ ఉన్నాయి, ఇవి స్వీట్స్ నాట్ నార్మల్ థింగ్, స్వీట్స్ అండి. సో ఇది బేసికలీ మీరు చూసినట్లయితే ఈ డయట్ షుగర్ వాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు తినే డయట్ సేమ్ అండి. సో దిస్ ఈజ్ అ డయాబెటిక్ కమ్ పీసీఓడి డయట్. అంటే పీసీఓడికి డయాబెటీస్కి బాగా దగ్గర రిలేషన్షిప్ ఉంటుందండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ షుగర్ వచ్చినట్లే, మీకు షుగర్ వచ్చినట్లే ఫీల్ అయ్యి, షుగర్ వచ్చినప్పుడు ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేస్తామో అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ డయట్లో, పీసీఓడి డయట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఒక కొత్త వెబినార్లో అటెండ్ అయితే సెమినార్లో ఒక డాక్టర్గా చెప్పారు, గ్లైసిమిక్ వేరియబిలిటీ అనే ఒక మంచి వర్డ్ చెప్పారండి. అంటే ఏంటంటే మన షుగర్ లెవెల్స్ని ఫ్రీక్వెంట్గా ఎక్కించడం, మళ్ళీ తగ్గించడం, మళ్ళీ పైకి ఎక్కడం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ తిన్నాం అనుకోండి, మన షుగర్ లెవెల్ డైరెక్ట్ స్పైక్ అవుతుందండి, ఇమీడియట్లీ షూటప్ అవుతుంది, అదే కాన్స్టెంట్ ఉండదు, షూటప్ అవుతుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ సడన్గా కింద పడిపోతుంది, మళ్ళీ ఇంకొక స్వీట్ తింటే మళ్ళీ పీక్ లెవెల్స్ అన్నమాట. సో ఈ షుగర్ లెవెల్స్ అనేది పైకి కిందకి, పైకి కిందకి అట్లా చేస్తూ ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటారనమాట. సో షుగర్ లెవెల్ షుడ్ నాట్ బీ స్పైక్ అవుతూ ఉండకూడదు, కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఆల్ ద ఫుడ్స్ విచ్ ఆర్ సీయింగ్ హియర్, అన్ని ఫుడ్స్ అన్నీ కూడా షుగర్ లెవెల్ సడన్గా పెంచాయి. ఇప్పుడు చూడండి, మీరు స్వీట్ తినగానే సడన్గా యాక్టివ్ అయిపోతాం, అన్నం తినగానే ఎక్కడ లేని సంతోషం యాక్టివ్ అయిపోతాం, బనానా, ఆల్ దీస్ థింగ్స్ సడన్లీ ఇంక్రీజ్ యువర్ షుగర్. అట్లాంటివి పెట్టుకోకుండా నార్మల్గా షుగర్, ఇవి కాకుండా వేరే ఫుడ్స్ ఉంటాయి, చపాతి ఉంది, ఆర్ సమ్ నార్మల్ యాపిల్ ఫ్రూట్స్ ఉన్నాయి, వేరే ఫ్రూట్స్ ఉంటాయి, పప్పు ఉంటుంది, శనగలు, బొబ్బర్లు, అన్ని సీడ్ పదార్థాలు ఉంటాయి కదా, గింజ పదార్థాలు, అవి తింటే షుగర్ లెవెల్ మామూలుగా మెయింటైన్ అవుతుందండి. ఇంకొక విషయం, పీసీఓడి పీపుల్కి షుగర్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది మర్చిపోకూడదు. మనం పిల్లల కోసమే, ఫర్టిలిటీ కోసమే మనం మాట్లాడుకుంటున్నా కూడా, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. డయాబెటీసే కాకుండా, షుగరే కాకుండా, ఇంకా వేరే వేరే మేజర్ డిజీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే పీసీఓడి ప్రాబ్లము మేజర్ అయినా కూడా చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలం ఫస్ట్ డయట్లో. సో ఇప్పుడు డయట్ గురించి అయిపోయింది. సెకండ్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. నా ఎక్స్పీరియన్స్లో, నేను చాలా చోట్ల పనిచేసిన జాగాలో, మా ఓన్ జిమ్లో చాలామంది గర్ల్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని జిమ్కి వచ్చి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 10 మందిలో 7 మంది, ఐ థింక్ 10 గర్ల్స్లో 9 గర్ల్స్కి జిమ్ వచ్చినందుకు పీరియడ్స్ రెగ్యులర్ అయిందండి. 10 గర్ల్స్లో
9 మందికి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయింది. సో నాట్ ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ అనేది యూ క్యాన్ సే ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఇఫ్ నాట్ మోర్, ఎక్కువ కాకుండా ఈక్వల్గా ఇంపార్టెంట్. సో డైటే కాకుండా ఎక్సర్సైజ్ కూడా బాగా చేసినామనుకోండి, ఈ యూట్రైన్ ఏరియా బాగా స్క్వీజ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్లీ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ 80%, 70% ఐ క్యాన్ హెల్ప్. ఓకే, సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ బోత్ ఈ రెండింటిని కలిపి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు. సో ఈజీగా మేజర్ ప్రాబ్లం అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలము. సో మీరు 49 హాస్పిటల్ కనుక వస్తే ఐ యాజ్ అ డైటిషియన్ హియర్ ఐల్ గివ్ యూ అ వెరీ గుడ్ డయట్. ఎందుకంటే యూట్యూబ్లో ఈ డయట్ చూసేసి అందరూ ఇదే ఫాలో చేసేస్తే అట్లాంటి వీడియోలు చాలా ఉంటాయండి పీసీఓడి. సో దట్ ఈస్ నాట్, ఇఫ్ యూ వాంట్ అ పర్ఫెక్ట్ డయట్ చార్ట్, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ అ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ మేనర్, అట్లా జనరల్గా తీసుకోవద్దు. దిస్ ఇస్ వాట్ నేను ఇక్కడ మాట్లాడేది జనరల్ డయట్ అనమాట పీసీఓడికి, కానీ ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ ఉంటుందండి. అందుకే నేను ఇక్కడ డైటిషియన్లా ఉన్నాను కాబట్టి ఈ హాస్పిటల్లో. మీరు వస్తే కనుక మీకు స్పెషల్లీ మీ బాడీ టైప్కి, మీ హైట్ వెయిట్కి డిఫరెంట్ ఉంటుంది. అందరికీ ఇంతే వన్ కటోరీ రైస్ అని ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మీరు వచ్చినట్లయితే మీకు మంచి డయట్, స్పెషల్ కస్టమైజ్ డయట్ చార్ట్ రాసిస్తాను. దాంతోపాటు మీకు లైఫ్ స్టైల్ చేంజెస్కి మళ్ళీ వేరే చోట వెళ్లకుండా నేనే ఒక సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ అనమాట. సో నేనే మీకు ఎక్సర్సైజ్ షెడ్యూల్ ఏమేమి చేసుకోవచ్చు చిన్న చిన్నగా వాట్ ఎవర్ యోగా నేనే రాసి ఇవ్వగలను. సో బోత్ దీస్ 49 హాస్పిటల్కి వస్తే యాజ్ అ డయటిషియన్ ఐ కెన్ గివ్ యూ బోత్ డయట్ అండ్ వెరీ వెరీ సూపర్ గుడ్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ ఇచ్చి పంపించేస్తాను అట్ అ సింగిల్ ప్లేస్. ఇది కాకుండా, డయట్ ఎక్సర్సైజ్ కాకుండా, నేను ఒక సర్టిఫైడ్ సైకాలజిస్ట్ కూడా. ఒకవేళ మీకు ఏదైనా డిప్రెషన్ అలాంటిది ఉంటే, పిల్లలు లేకుండా ఉన్నందుకు, ఐ కెన్ కౌన్సిల్ యూ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్ టు ఓవర్కమ్ దాట్. ఇవన్నీ చెప్పినాక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను కూడా పీసీఓడి పేషెంట్, పీసీఓడి పర్సన్ ఉన్నాను సమ్ ఇయర్స్ బ్యాక్. నౌ బై గాడ్స్ గ్రేస్ విత్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఐ హ్యావ్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ అండి, అమేజింగ్గా ఐ హ్యావ్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. సో మీరు కనుక వచ్చినట్లయితే ఐ కెన్ గివ్ యూ బోత్ మైండ్ అండ్ బాడీ ఫిట్నెస్ ఇన్ అ సింగిల్ క్యాబిన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.